नमस्ते मंगलगिरी टाइम्स चैनल को स्वागत मंगलगिरी अनगाने टक्कुन गुर्तोच्चेदी दक्षिणादिलोने प्रसिद्धि गांचिन श्री पानकाल लक्ष्मी नरसिंह स्वामी वार्ल देवस्थानम अलागे अनादिगा उन्न चेनेत केंद्रम अंते कादु वामपक्ष भावजाल गड्ड ई प्रांतानिकी मणिमकुटंगा गालिगोपुरम निलुस्तुंदी ई गालिगोपुरान्नी वासिरेड्डी वेंकटाद्रि नायुडु निर्मिंचि रेंडु शताब्दालु गडिचिपोयायि एंतो चरित्रगल తూర్పు గాలిగోపురాన్ని భావితరాలకు పదిలంగా అందించాల్సిన అవసరం నేటి తరంపై ఎంతైనా ఉంది. అయితే 2004 కృష్ణా పుష్కరాల సందర్భంగా చారిత్రక గాలిగోపురం రూపు కళావిహీనమయ్యేలా నిర్ణయం తీసుకోగా పట్టణ వికాస మండలి చేపట్టిన ఉద్యమంతో ఆ ప్రమాదం తప్పిపోయింది. అలాగే 2010లో శ్రీకాళహస్తి గాలిగోపురం కూలిపోగా పురాతన కట్టడమైన మంగళగిరి గాలిగోపురాన్ని తొలగించి నూతన నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గాలిగోపురం పరిరక్షణ కమిటీ ఆసరా వంటి సంస్థలు ప్రజాందోళన కార్యక్రమాలు చేపట్టి గాలిగోపురాన్ని నిలబెట్టాయి. మంగళగిరి ఐకాన్ అయిన గాలిగోపురం విశిష్టతపై మంగళగిరి టైమ్స్ ఛానల్ స్పెషల్ రిపోర్ట్. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన గోపురాల్లో ఒకటైన మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం తూర్పు గాలిగోపురం అతి పురాతనమైనది. మొత్తం 11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తును కలిగి కేవలం 49 అడుగుల పీఠభాగంతో గాలిలో టీవీగా నిలబడినట్టు కనిపిస్తూ సందర్శకులను అబ్బురపరిచే అరుదైన అపూర్వ కట్టడం ఇది. దీనిని 1807-9 మధ్యకాలంలో అప్పటి ధరణికోట జమీందార్ శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించారు. ఈ గోపుర పీఠభాగం పూర్తిగా రాతిచే నిర్మితమైంది. మొత్తం 11 అంతస్తులతో నిటారుగా నిలబడి ఆకాశానికి ఎగబాకుతున్నట్లుగా కనపడే ఈ గాలిగోపురం మంగళగిరి నగరికే మణిమకుటం. ఇంతకీ ఈ గాలిగోపురం నిర్మాణం ఎలా జరిగిందంటే, ఈ క్షేత్ర పాలకుడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పరిపాలనా కాలంలో చెంచులు గ్రామాలపై పడి దోచుకుంటూ ఉండేవారు. ఈ దోపిడీలను అరికట్టడానికి ఆయన 150 మంది చెంచు నాయకులను ఆహ్వానించి వారిని మట్టుపెట్టించాడు. దానితో ప్రజలకు దోపిడీల బెడద తగ్గిన ఆయన అశాంతికి లోనయ్యాడు. పాప పరిహారార్థం దేవాలయాల నిర్మాణం చేయమన్న కొందరు పెద్దల సూచన మేరకు అనేక దేవాలయాలను కట్టించాడు. 1807-9లో 11 అంతస్తుల్లో నరసింహస్వామి దేవాలయానికి ఈ గాలిగోపురాన్ని నిర్మించారు. ఇది గాలిగోపురం నిర్మాణం వెనుక గల చరిత్ర. గాలిగోపురంపై గల శిల్ప సంపద కట్టుబడిలోనే వచ్చిన ఆ రంగు కళాప్రియులకు ముచ్చట గలుపుతుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత గాలిగోపురం వేరే వైపునకు ఒరిగినదట. దానిపై కాంచీపురంలోని శిల్పుల సలహా మేరకు గోపురానికి తూర్పు వైపున కోనేరును తవ్వించారు. ఒరిగిన ఆ గోపురం తిన్నగా నిలబడింది. ఆ సందర్భంలో తవ్వబడిన ఆ కోనేరును చీకటి కోనేరుగా పిలుస్తున్నారు. ఈ గాలిగోపురంపై కలశాలను మల్లాది సుబ్బదాసు గారు ప్రతిష్ఠించారు. ఎంతో కళాత్మకంగా ముచ్చట గొలుపేలా ఆకాశాన్ని తాకేలా కనిపించే తూర్పు గాలిగోపురం రూపం చెదిరిపోయేలా 2004 కృష్ణా పుష్కరాల సందర్భంగా నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆ సందర్భంలో గాలిగోపురం పరిరక్షణ కోసం చేసిన ఉద్యమాలతో పాటు చారిత్రక కట్టడాన్ని ఎలా నిలుపుకున్నామనే దాని గురించి మన మంగళగిరి పుస్తక రచయిత న్యాయవాది మాదిరాజు గోవర్ధన్ రావు వివరించారు. ఇలా మంగళగిరి గాలిగోపురాన్ని 1807 నుంచి 1809 వరకు ఆనాటికి ఈ ప్రాంతానికి జమీందారుగా ఉన్నటువంటి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు నిర్మించాడు. దానికి ముందు 3 అంతస్తుల గాలిగోపురం ఉండేదనేది ఒక చారిత్రాత్మకంగా చెప్తుంటుంటారు. ఆ గాలిగోపురం కట్టి సుమారు 200 ఏళ్ళు అవ్వస్తున్న సందర్భంలో 2004 నాటికి మనకి కృష్ణా పుష్కరాలు వచ్చినాయి. ఆ కృష్ణా పుష్కరాల సందర్భంలో అభివృద్ధి కార్యక్రమాల కింద దేవాదాయ శాఖ వాళ్ళు ఏం చేశారంటే, ఒక 21 లక్షలు ఈ గాలిగోపురం రిపేర్ కోసం అని చెప్పేసి కేటాయించారు. ఆ డబ్బుతో గాలిగోపురానికి సిమెంట్తో ప్లాస్టింగ్ చేస్తూ
దాని మీద ఒక 108 బొమ్మల్ని పెట్టేందుకు వాళ్ళు ఒక ప్రణాళికను సిద్ధం చేసి పని మొదలు పెట్టారు. ఆ పని మొదలు పెట్టేసరికి కొంత భాగం అవ్వగానే చూసేసరికి పైన మనం అప్పటిలో బాత్రూమ్ లో వాటిలో ఫ్లోరింగ్ వాడేటువంటి రెడ్ ఆక్సైడ్ అనేటువంటి కలర్ వేసి సిమెంట్ లో కలిపి దాంతో ప్లాస్టరింగ్ చేసి పైన కలసాల వరకు పూర్తి చేశారు. అది పూర్తయ్యేసరికి చూసేసరికి అది ఒక వికృత రూపం దాల్చబోతుందనేటువంటి ఒక అనుమానాలు ప్రజల్లో వచ్చాయి. దాని మీద అప్పటిలో పట్టణ వికాస మండలి యాక్టివ్గా ఉండేది. ఆ పట్టణ వికాస మండలి తరఫున ఒక రోజున మంగళగిరికి దేవాదాయ మంత్రి గారు వస్తే ఆయనకు ఒక మెమరాండం ఇచ్చాం. అది 2004లో చివరిలో అనుకుంటాను. అయినప్పటికీ అప్పటికేమీ దాని మీద స్పందన రాలేదు. ఆ తర్వాత మన ఎమ్మెల్యేగా అప్పుడు మురుగుడు హనుమంతరావు గారు ఉన్నారు. ఆయన్ని సంప్రదించి ఆయనకి మెమరాండాలు ఇవ్వటం చాలాసార్లు మాట్లాడటం కూడా జరిగింది. దాని మీద అప్పుడు ఆయన ఏం ఫీల్ అయ్యారంటే ఆల్రెడీ మనకి కృష్ణా పుష్కరాలు ముంచుకొస్తున్నాయి, ఇప్పుడు ఆ పని ఆపి నట్టయితే ప్రజల్లో మళ్ళీ ఏమన్నా వ్యతిరేకత వస్తుందేమో అని చెప్పేసి చాలా రోజులు ఆయన ఆలోచించారు. మా యొక్క డిమాండ్ ఏంటంటే అప్పట్లో ఈ గాలిగోపురానికి వాస్తవంగా అప్పట్లో ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం కానీ అప్పుడు ఉన్నటువంటి వ్యవహారాలను బట్టి కానీ ఇటుకలు సున్నంతో కట్టారు. అప్పట్లో సున్నాన్ని గానుగ పట్టేవాళ్ళు. ఆ గానుగ పట్టేటటువంటి సందర్భంలోనే కోడిగుడ్డు బెల్లం కరక్కాయలు ఇవన్నీ వేసి మిక్సరు అదంతా కూడా చేసేవాళ్ళు. అలా చేయటం వల్ల ఏమయ్యేదంటే గుజ్జుగా ఉండి ఒక ఉండి దానికి గట్టితనం ఉండటమే కాకుండా మనకి కెమికల్ రియాక్షన్లో ఆక్సిడైజేషన్ జరిగి సున్నం ఎప్పుడు కూడా లాంగ్ రన్లో ఎర్రగా తయారవుతుంది. అలాగూ ఆనాటికి దీని రిపేర్లకు ముందు నాటికి 2000 నాటికి అది ఒక రెడ్డిష్ షేడ్లో ఉండేదన్నమాట. అది ఒక నేచురల్గా సంతరించుకున్నటువంటి ఒక కలరు, చాలా అందంగాను వ్యవహారంగాను ఉండేది. అది పోయి సిమెంట్ వేయటం వల్ల ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ అదంతా కూడా సున్నపు కట్టడం. మనం ఇళ్లలో వాటిల్లో మనం పాతకాలపు ఇప్పుడు లేవనుకోండి, అప్పట్లో పెంకుటిళ్ళు ఇట్లాంటివి ఉన్నప్పుడు ఆ సున్నంతో కట్టిన గోడలు ఎక్కడైనా పాడైతే దాన్ని మనం సిమెంట్తో మాసికలేసేవాళ్ళం. ఆ మాసికలేసినప్పుడు ఏమవుతుందంటే కొంతకాలం అయిన తర్వాత సిమెంట్ బాగా ఎండిపోయిన తర్వాత సున్నానికి సిమెంట్కి మధ్యలో అతుక్కోకుండా గ్యాప్ వచ్చి మళ్ళీ సున్నం ఇంకాస్త గోడను కూడా గోడకున్న ప్లాస్టింగ్ను కూడా అలా లాగేసేది. అలాగే అవుతుంది ఇది. అందువల్ల దీనిని పురాతన వైభవం గలది, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఎత్తైన గోపురాల్లో ఒకటి, మంగళగిరికి ఒక సంపద లాంటిది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఆ సిమెంట్ ప్లాస్టరింగ్ అనే దాన్ని ఆపేసేసి దాని మీద బొమ్మలు 108 బొమ్మలు పెట్టడం వల్ల అది బరువెక్కుతుంది, అందవిహీనం అవుతుంది కాబట్టి ఆ యొక్క ప్రణాళికను కూడా ఆపేసి సున్నం వీటిలతో చేయాలి అని చెప్పేసి మా యొక్క ప్రపోజలు దాని మీద మేము డిమాండ్ చేస్తూ వచ్చాం. దాని మీద అప్పుడు మురుగుడు హనుమంతరావు గారు ఈ స్థానికంగా మనం ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే అది మరి ఎటు తీసి ఎటు దారి తీస్తుందో అని చెప్పేసి ఎండోమెంట్ మినిస్టర్ గారైనటువంటి అప్పట్లో ఉన్నటువంటి మెట్ల సత్యనారాయణ గారితో మాట్లాడితే ఆయన సెక్రటేరియట్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్కి మంగళగిరి ప్రజల తరఫున నేను, మంగళగిరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు అప్పుడు కోటయ్య గారు ఉండేవారు, అప్పటికి ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి కాంట్రు కమల్ గారు, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మురుగుడు హనుమంతరావు గారు, ఆర్కియాలజీ డైరెక్టర్ స్టేట్ లెవెల్ డైరెక్టరు, అలాగే ఎండోమెంట్స్ కమిషనరు, మన మెట్ల సత్యనారాయణ గారు మినిస్టర్ గారు, వీళ్ళందరూ కూడా మినిస్టర్ ఛాంబర్లో మీ సమావేశం ఏర్పాటు చేస్తే అప్పుడు నేను చెప్పాను ఏమంటే ఇది 200 ఏళ్ళలో ఉన్నటువంటి కట్టడం, ఇది దీన్ని మీరు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తరఫున ఒక పురాతన కట్టడం కింద రికగ్నైజ్ చేయటం ఒకటి చేయాలి, అలాగే ఈ ప్రస్తుతం చేస్తున్నటువంటి ప్లాస్టిక్ ప్లాస్టరింగ్ విధానాన్ని ఆపేసేసి దాన్ని సున్నంతో చేయించాలి అని చెప్పేసి చెప్పాను. ఎలా చేస్తారు అంటే దాని మీద ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు అక్కడే ఉన్నటువంటి ఆర్కియాలజీ డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే ఏమండి మీరు చెప్తున్నది బాగానే ఉంది, దానికి అర్హత ఉన్నది, 200 ఏళ్ళు కట్టడం కాబట్టి దాన్ని
పురాతన కట్టడం కింద రికగ్నైజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది కానీ దాంట్లో ఒకే ఒక డిఫెక్ట్ ఉందండి ఇప్పుడు ఆల్్రెడీ కనుక మేము తీసుకునేందుకు దానికి సిద్ధమే దాన్ని పురాతన కట్టడం కింద మా డిపార్ట్మెంట్ రికగ్నైజ్ చేసినట్టైతే దాని మీద మీరు చిన్న చెంచాడు సున్నం వేయాలన్నా కూడా మా పర్మిషన్ తోనే వేయాలి మాకు ఆ ఫండ్స్ ఇస్తే మేము చేయటం తప్పిస్తే మీరు సొంతంగా మీ ఊళ్ళో గోపురాన్ని మీరు ముట్టుకునే వీల్లేదు అని చెప్పేసంటే అప్పుడు మినిస్టర్ గారు ఏమన్నారంటే ఏమండి అది ఎందుకు ఆ రిస్కీ పని ప్రస్తుతానికి దాన్ని అట్లా పక్కన పెట్టండి అందువల్ల ఈ ప్లాస్టరింగ్ విధానం చేస్తాము ఏంటి మీరు మన ఎమ్మెల్యే గారికి చేసి చూపించండి అని చెప్పేసి ఎలాగ చేయాలో ఒక శాంపిల్ మీరు పీస్ చేసి చూపించండి అంటే అప్పుడు అట్లూరి కుమార్ గారు ఆయన బృందంలో ఉన్న కొంతమంది కూడా వడ్లపూడిలోనో ఆత్మకూరులోనో ఒక పాతకాలపది సున్నం ఆడేటువంటిది ఉంటే అక్కడ మేమంతా కూడా మెటీరియల్ వాళ్ళకిచ్చి ఆ సున్నాన్ని కరక్కాయ కోడిగుడ్డు ఏంటి బెల్లం ఇవన్నీ వేయించి ఆడిచ్చి ఉత్తరం వైపున గాలిగోపురం కొంత భాగాన్ని ఒక 10x10 ఫీటు మేము రిపేర్ మనం శాంపిల్గా చేసి చూపించాం ఆ కలర్ కూడా చక్కగా వచ్చింది అప్పుడు దాన్ని ఎమ్మెల్యే గారు చూసి ఈ ప్రకారంగా చేయండి అని చెప్తే అప్పుడు మళ్ళీ ఎస్టిమేషన్స్ చేసి మార్చారు ఆ ప్రకారంగా ఆ గాలిగోపురం యొక్క ఇది ప్రజల యొక్క సహకారంతో ఎంతో ఉద్యమం నడిపాము అప్పట్లో ప్రజల్లో అవేర్నెస్ కోసం అని చెప్పేసి పిల్లల చేత గాలిగోపురం డ్రాయింగ్లు వేయించాము ఊరేగింపులు చేసాము రిప్రజెంటేషన్స్ ఇచ్చాము ఎన్నో రకాలైనటువంటి ఉద్యమాలు చేసిన మీదట ఆ 2004లో ఆ గాలిగోపురం ఒక సంవత్సరం లేట్ అయింది అప్పటికి పుష్కరాలన్నీ కూడా అయిపోయినాయి అయిపోయిన తర్వాత దాన్ని అది పూర్తయ్యి ఆ తర్వాత మురుగుడు హనుమంతరావు గారి చేతులతో అది ఓపెనింగ్ అయింది అలాగే దాని యొక్క ప్రాశస్త్యం నిలబడింది అలాగే 2010లో శ్రీకాళహస్తి రాజగోపురం కూలిపోవడంతో నాటి పురాతన కట్టడాల పటిష్టతను అంచనా వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది ఈ నేపథ్యంలో మంగళగిరి గాలిగోపురాన్ని పరిశీలించిన ప్రతినిధుల సూచన మేరకు గాలిగోపురాన్ని తొలగించి మళ్లీ నూతన నిర్మాణాన్ని చేపట్టాలనే ప్రభుత్వ నిర్ణయంపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమైంది సామాజిక న్యాయవేదిక అయిన ఆసరా ప్రతినిధులు అరిగకూటి సంజీవ రెడ్డి మల్లికార్జున రావులు కేఎల్యూ ప్రొఫెసర్ హనుమంతరావు శివరాం ప్రసాదుల నిపుణుల కమిటీతో గోపురం స్థితిగతులను పరిశీలించి కూల్చివేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది అలాగే గాలిగోపురం పరిరక్షణ కమిటీ ప్రతినిధులు మాదిరాజు గోవర్ధనరావు సిందే లక్ష్మోజీరావు రేఖా కృష్ణార్జునరావు రేఖా చంద్రశేఖరరావు సిందే బాలకృష్ణ తదితరులు ప్రజా ఉద్యమాలను నడిపారు వీరి కృషి ఫలితంగా గాలిగోపురం తొలగించాలనే నిర్ణయాన్ని విమర్శించుకుంది గాలిగోపురం పరిరక్షణ కమిటీ కన్వీనర్ అయిన సిందే లక్ష్మోజీరావు నాటి విషయాలను వెల్లడించారు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గాలిగోపురం పనులు చేయించడం కోసం 2010లో పట్టణ వికాస మండలి తరఫున మేము ఒక యాజ్ స్టేషన్ చేశాము ఆ యాజ్ స్టేషన్లో భాగంగానే ఆసరా అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు మళ్ళీ కేఎల్సి చప్పిడి హనుమంతరావు గారు మేమంతా కలిసి ఈ గాలిగోపురాన్ని ఎలా పరిరక్షించాలనే ఉద్దేశంతో పుష్కర కాలం క్రితం ఐఐటి చెన్నై నిపుణులు పరిశీలించి గోపురం పటిష్టతకు కొన్ని పలు సూచనలు చేస్తూ నివేదిక కూడా ఇచ్చారు గాలిగోపురంలో పగుళ్లు వచ్చి కట్టుబడిరాళ్ల మధ్య ఖాళీలు స్పష్టంగా కనిపించాయి ఆలయ ప్రాకారం తూర్పు రాజగోపురం బాగా దెబ్బతిన్నాయి తూర్పు గాలిగోపురం నాణ్యతపై డ్రోన్ సాయంతో అధికారులు పరిశీలించారు ప్రత్యేకంగా డ్రోన్ కెమెరా వినియోగించి నలువైపులా ఎక్కడ లోపాలు ఉన్నాయో తేల్చారు గాలిగోపురానికి అక్కడక్కడ పగుళ్లు ఏర్పడినట్లు స్పష్టమైంది ఈ మధ్యకాలంలో ఆలయ ప్రహరీ దక్షిణ నైరుతి వైపు కొంతమేర కూలిపోయిన నేపథ్యంలో గాలిగోపుర పటిష్టతపై మరోసారి చర్చ మొదలైంది గాలిగోపురం భద్రత దృష్ట్యా గుడి చుట్టూ తూర్పు రాజగోపురం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు మాడవీధుల్లో కేవలం ద్విచక్ర వాహనాలకు మాత్రమే అనుమతిస్తూ నలువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు 2010లో గాలిగోపురం పరిరక్షణ కమిటీ ఉద్యమ ఫలితంగా 2012లో నిపుణుల కమిటీ నివేదిక తయారైంది అది అమలు కాకుండా ఉన్న నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధి ఆ నివేదికను అమలుపరిచే దిశగా అడుగులు వేస్తున్నారు
నాటి నివేదిక ప్రకారం ప్రజా సహకారంతో ఎమ్మెల్యే ఆళ రామకృష్ణారెడ్డి పనులు పూర్తి చేసి మంగళగిరికే మణిమకుటంగా ఉన్న గాలిగోపురాన్ని పదిలంగా ముందు తరాల వారికి అందించాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. ఈ వీడియో కథనం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంగళగిరి టైమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మంగళగిరి సమాచార స్రవంతిని మీ ముందుకు తీసుకువచ్చేందుకు మంగళగిరి టైమ్స్ ఛానల్ను ప్రోత్సహించండి. మీ అవార్ శ్రీనివాసరావు, జర్నలిస్ట్, మంగళగిరి.